Hey! Huh? Anita, kada? Yeah. So what is this painting about? It's a story of a young sailor. ఆయనకి తన గమ్యం ఏందో తెలియదు, అందుకే ఒక థండర్స్టామ్లో ఇరుక్కున్నాడు. మరి తను తీరానికి చేరాడా లేదా? ఐ డోంట్ థింక్ సో. ఐ బిలీవ్ హిస్ లాస్ట్ ఫర్ ఎవర్. అనిత పెయింటింగ్లో ఉన్న ఆ తప్పిపోయిన సెయిలర్ నేనే. నా పేరు కిషోర్. అప్పుడే నా బీటెక్ అయిపోయి 1 ఇయర్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ మై క్లాస్మేట్స్ ఆర్ సెటిల్డ్, కానీ నేను మాత్రం మా అమ్మ నాన్నలతోటి ఊర్లోనే ఉన్నా. పొద్దున్నే లేచి పనిచేసుడు కాదు ఇది. అసలు రాత్రంతా నేను పండుకోనేలేదు. వర్కింగ్ ఆన్ మై న్యూ ప్రాజెక్ట్, ఒక రోబోటిక్ వెహికల్ తయారు చేస్తున్నా. కంప్లీట్లీ ఆటోనమస్, అబ్స్టకల్స్ అవాయిడ్ చేసుకుంటా మెనూవర్ చేస్తుంది. ఐఎమ్ జస్ట్ ఫినిషింగ్ ఇట్. కిషోరు, పొద్దుగాలైంది, రూమ్లోకి వెళ్ళి వస్తావా ఇక? అగో మా అమ్మ, నేనంటే చాలా ప్రేమ, ఒక్కడనే కొడుకుని కదా. ఏంది వాడు ఇంకా పండు కూడా తవ్వలేదా? ఏంది? ఇగో టైగర్, మా నాన్న ఈ మధ్య ఆయన హ్యాపీగా లేడు, ఎందుకంటే ఆయన ఎక్స్పెక్ట్ చేసింది కాలే కాబట్టి. మన ఇండియాలో కాలేజ్లోకి వెళ్ళి గ్రాడ్యుయేట్ అయిన పోరగాళ్ళకు పెద్ద క్వశ్చన్ నెక్స్ట్ ఏం చేస్తావు అని. కొన్ని ఫ్యామిలీలలో జాబ్ తెచ్చుకోరా అంటే కొందరు ఐఏఎస్ చేయరా అంటారు, మరికొందరు ఎంబీఏ చేయమని. ఇవి మా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్. ఇక నాలాంటి వాళ్ళకైతే ఎప్పుడు అమెరికా పోతావు రా అని ఒకటే ప్రెషర్. ఏమయ్యా కిషోరు, ఈసారన్నా అమెరికాకి ఇసా వచ్చిందా? మా ఇంట్లో అయితే ఇంకా డబుల్ ఎక్స్పెక్టేషన్స్. మా అమ్మ సైడ్, మా నాన్న సైడ్ అందరు కజిన్స్ అమెరికా పోవడం వల్ల నా మీద ఉన్న ఒత్తిడి ఎట్లుందంటే, నీ అవ్వ నన్ను ఒక ప్రెషర్ కుక్కర్లో పెట్టినట్టే ఉంది. ఎంతసేపు అయిందిరా? ఇక పట్టు, మీ నాన్నకి ఇచ్చొస్తా. టైగర్ కా, ఓ డజన్ ఎగ్స్ తీసుకురారా. తెస్తానే. ఏరా కిషోర్, మస్తు ఖుషీగా ఉన్నావు, వీసా వచ్చినట్టుంది కదా. నీకెందుకు రావాన్ని గుడ్లీ డజన్? ఏం సారు, నీ సొత్తేవని అడిగినా, ఇక వాటు నీ డజన్ గుడ్లు. రాలేరా, ఈసారి కూడా రిజెక్ట్ అయింది. మళ్ళా ఓ రాదు, మూడోసారి ముచ్చాం, ఈసారి తప్పకొస్తుంది, నేనిస్తున్న గ్యారంటీ. ఏమరా కిషోర్, గవర్ని సక్క గీసిపెట్టరా, మైసమ్ గుడి కడ పతలాడుకుండా కూర్చుందాం. ఇంకా మైసమ్మ ఏంద్రా మైసమ్మ, అరే చిలుకూరు బాధ గుడి పోరా, నీకు ఈసారి తప్పకుండా పో. అరే సక్క నాయమరా, పతలాడుకుందాం. నీ అవ్వ బొమ్మర్దానికి వచ్చింది, అరే నువ్వు ఇవ్వాలనే బాలాజీ గుడికి పోయి పూజారా, నీకు అత్త ఈసారి తప్పకుండా. అని బామది కాదు, అని రాదు, నువ్వు సబ్జెక్టు అంతే అంటావా? అంతే చీయంత మనకేంది. అరే గట్ ట్రంప్ కానీ బిడ్డ మస్తుంది కదా. చీ నా బతుకు, గల్లీలున్న మోగులి సత్తి కూడా నా మీద కమెంట్ లేసి స్టార్ట్ చేశారు. మొన్న కూడా వీసా రిజెక్ట్ అయిందంటే కదా పాపం, ఇప్పుడు ఏం చేస్తావు? ఎవరు పనాలు చూసుకుంటే బాగుంటుంది. అబ్బో నా టైమే ఖరాబ్ ఉండేలే, చెత్త ఎక్కడే అలా తెలివని ఆంటీ కూడా నన్ను వదలలే. తెచ్చినవా బిడ్డ? పట్టు. ఊర్లందరికీ ఎందుకే నా విషయాలు అంత సూపర్ ఇంట్రెస్ట్? ఎవరు చూసినా వీసా గురించి అడుగుతారు, ఏం పనిపాట్లేదు వీళ్ళందరికీ. నారాయణ కొడుకు అమెరికా పోవాలని, వాళ్ళ కొడుకు కూడా ఎప్పుడెప్పుడు పోతానని ఎదురు చూస్తాడు. మన మంచిగా కదా వాళ్ళు కూడా చెప్పేది. మా నాన్న వల్లనే కదా ఊరంతా తెలిసింది నేను యుఎస్ వీసాకి అప్లై చేస్తున్నా అని. ఒక్కడన్నా వయసు పిల్లగా కనబడుతున్నాడా అని నాకు బోర్ అవుతా అంటే తీసుకొచ్చారు, అనవసరంగా తీసుకొస్తారు. ఎందుకుంటారా? నీ వయసు పోరగాళ్ళందరూ యూఎస్ లో సెటిల్ అయ్యిండు, ఇక్కడ ఎందుకుంటారు? నెక్స్ట్ ఇయర్ నువ్వు కూడా ఆడనే ఉంటావు, ఇక ఇసుంటి పరీక్షలు లేవి నీకుండవు. ఏమయ్యా కిషోర్, మళ్ళీ వీసా రిజెక్ట్ అయిందట కదా, అప్పటి వరకు ఏదైనా కాల్ సెంటర్ లో జాబ్ చేయొచ్చుగా. థ్యాంక్స్ ఫర్ ద అడ్వైస్ అంకుల్. ఓకే, ఏదన్నా దావత్ అటెండ్ అయితే ఇదొక ప్రాబ్లం, ఊర్లందరూ నన్ను వేసుకున్నాడే. నీ అవ్వ అమ్మా, ఇక్కడ ఉంటే అందరూ అడిగడి చంపుతురు రే, అమెరికా పోతావు, నీ వీసా రిజెక్ట్ అయిందంట కదా, మళ్ళీ ఎప్పుడు ప్రయత్నం అని. నాకే వశపడతలేదు, నేను ఇక్కడ ఉండనే, నేను హైదరాబాద్ పోతున్నానా, అక్కడనే ఉండి ఏదో చేసి వీసా సంపాదించుకుంటా. పల్లెలుగు బస్సు ఎక్కి పోరగాని చిత్రమైన బాధ చూడరు. నా చిన్నప్పటి నుండి మా నాన్న నన్ను అమెరికా కొరకే వెంచిండు. అమెరికా, ఇదేమో న్యూయార్క్, ఈడ పెద్ద నాయన పెద్దమ్మ వాళ్ళిద్దరు పిల్లలు, ఒకడేమో బిఎండబ్ల్యూ నడుతాడు, ఒకడు ఆడి కార్ నడుతాడు, ఇదేమో అట్లాంట పెద్దత్త పెద్దమ్మ వాళ్ళ కొడుకు, ఈడు జార్జియా టెక్ లో చదువుతుండు ఎరికనా, ఇదేమో షికాగో, ఈడ మీ అమ్మ సైడ్ వాళ్ళు ఉంటాడు, ఈమె అవు మీ అత్తమ్మ ఉందానే పోయిందట, పోయిన వాళ్ళు ఈడెందుకు? చలో ఇప్పుడు చెప్పు, నువ్వేడుంటావు, ఈడుంటావా?
ఇక్కడ మొత్తం ఉండాలి లేకుంటే, ఓకే అంత తిరగాలి. చందు కొన్ని నదుల పేర్లు చెప్పు. గంగా, యమున, బ్రహ్మపుత్ర, కృష్ణ సార్. వెరీ గుడ్, సిట్ డౌన్. కిషోర్ కొన్ని స్టేట్స్ పేర్లు చెప్పు. న్యూయార్క్, కాలిఫోర్నియా, టెక్సాస్, ఫ్లోరిడా. అరే అరే అంగ్రేజ్, అమెరికా స్టేట్స్ కావురా, ఇండియన్ స్టేట్స్ గురించి చెప్పు. బీటెక్ తర్వాత అందరూ క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ తీసుకుంటే మా నాన్న మాత్రం నువ్వు జాబ్ తీసుకుంటే ఇక్కడనే ఉంటావురా అని జాబ్ ఇంటర్వ్యూలో కూడా కూర్చొనిలే. యాక్చువల్గా చెప్పాలంటే నేను హైదరాబాద్ పోవడం ఒక ఎస్కేప్ ఫ్రమ్ దట్ వరల్డ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్. నిన్ను చూసి కళ్ళు ఎల్ల పెట్టటందుకో, ఇంటి పక్కనున్న ఆంటీ ఆమె నోరు జర్రనైన మూసటందుకో, ఏ పోరా పోరడా ఎగిరి పోరా పోరడా అయ్య పేరు నిలిపెటందుకో, ఏ పోరా పోరడా ఎగిరి పోరా పోరడా ఆగమాగం నువ్వు ఐత్రమెందుకో రావరు. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalamkonda Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokka.